మారుతున్న ఆహారపు అలవాట్లు. చిన్నారులకు కళ్ళద్దాలు లేకుండా కాలం గడవని పరిస్థితి. స్కూల్కెళ్లే విద్యార్థుల్లో ఇలా దాదాపు సగం మంది కళ్ళద్దాలతోనే కనిపిస్తున్నారు. పెద్దవాళ్లతో పాటు చిన్నారుల్లో కూడా మారుతున్న ఆహార అలవాట్లతో పాటు జీవన విధానంలో కూడా వస్తున్న మార్పులు పిల్లలను చిన్న వయసులో దృష్టి లోపాలకు గురిచేస్తున్నాయి. రోజులో సగానికి పైగా బుక్స్, కంప్యూటర్, ఫోన్స్, టాబ్లెట్స్లో బిజీ అయిపోతూ గజిబిజిగా గడిపేస్తున్నారు నేటితరం. టెక్నాలజీతో నిత్యం పోటీ పడడం వల్ల చిన్న వయసులోనే కళ్ళద్దాలను ఆశ్రయిస్తున్నారు. మారుమూల పల్లెల కంటే అభివృద్ధి చెందిన నగరాల్లోనే ఇలా కళ్ళద్దాలు పెట్టుకునే పిల్లలు ఎక్కువగా కనిపిస్తున్నారు. దీనికి ప్రధానంగా పిల్లల కళ్ళపై పెరుగుతున్న ఒత్తిడే కారణమంటున్నారు నిపుణులు. కాలం మారింది, ఆలోచనలు మారాయి, అలవాట్లు అవసరాలు అన్నీ మారాయి. ఆరుబయట ఆడుకోవడానికి ఎవరూ ఇష్టపడం లేదు. అసలు అలాంటి పరిస్థితులే లేవు. బిజీ షెడ్యూల్లో కాస్త టైం దొరికితే చాలు, ఫోన్లు, ల్యాప్టాప్లలో వీడియో గేమ్స్ ఆడేందుకే పిల్లలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీనివల్ల కళ్ళపై ఒత్తిడి పెరుగుతుంది. ఆరుబయట ఆడుకున్నప్పటికంటే ఓ గదిలో కూర్చుని ఆడుకోవడం వల్ల కళ్ళపై భారం పెరుగుతుంది. దీనివల్ల దగ్గర చూపును తొందరగా కోల్పోతున్నారు చిన్నారులు. ఈ సమస్య మహబూబ్ నగర్ లాంటి పట్టణం కంటే ఢిల్లీ లాంటి మహానగరాల్లో ఎక్కువగా కనిపిస్తుందని ఓ సర్వే వెల్లడిస్తోంది. జెనెటిక్గా వచ్చే కళ్ళ సమస్యల కన్నా ఇలా కోరి తెచ్చుకున్న హాబీలతోనే కళ్ళకు ఇబ్బందులు తెచ్చుకుంటున్నారని ఆప్తమాలజిస్టులు చెబుతున్నారు. వీరిలో కొంతమంది దగ్గర చూపు సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే కళ్ళద్దాలు ధరించడంతో సమస్య తీరడం లేదు. అసలు కళ్ళద్దాలు ధరించడం వల్ల కళ్ళకు ఎలాంటి ఉపయోగం లేదని డాక్టర్లు చెబుతున్నారు. దృష్టి సమస్యను తాత్కాలికంగా ఎదుర్కోవడానికి మాత్రమే కళ్ళద్దాలు ఉపయోగపడతాయని, ఈ కళ్ళద్దాల వల్ల ఐబాల్పై ఒత్తిడి పెరుగుతుందనేది కంటి డాక్టర్ల వాదన. అవుట్డోర్ గేమ్స్ ఆడేవారితో పోల్చుకుంటే ఇండోర్ గేమ్స్కే పరిమితమయ్యే వారిలోనే కంటి సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయంటున్నారు నేత్ర వైద్యులు. చిన్న వయసులోనే కళ్ళ సమస్యలు దరి చేరకుండా చూడాలంటే మాత్రం విటమిన్ ఫుడ్ తీసుకోవడంతో పాటు కళ్ళకు హాయినిచ్చేలా ఆరుబయట ఆడుకోవడమే మేలంటున్నారు. సెల్ఫోన్లు, ల్యాప్టాప్లకు ఎంతో దూరంగా ఉంటే అంతగా కంటి సమస్యలను దూరం పెట్టవచ్చని సూచిస్తున్నారు. అంతేకాదు అవసరమైనప్పుడు మాత్రమే కళ్ళద్దాలు ధరించి అవసరం లేనప్పుడు వాటిని దూరంగా ఉంచితేనే ఐబాల్ సేఫ్గా ఉంటుందని, లేదంటే సమస్య మరింత పెరుగుతుందని చెబుతున్నారు నేత్ర వైద్య నిపుణులు.